మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః వైబ్రాంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. 2023 సెప్టెంబర్ మాస ఫలితాలు. ఇందులో భాగంగా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే, వాళ్ళ గ్రహస్థితి కానీ చూసుకుంటే, వీళ్ళకి దశమంలో రవి యొక్క సంచారం సెప్టెంబర్ 18 వరకు ఉండి తదనంతరం వీళ్ళకి లాభస్థానంలోకి అంటే 11వ స్థానంలోకి రవి సంచారం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు కూడా వీళ్ళకి లాభస్థానంలో సంచారం. ఈ రెండు కూడా వీళ్ళకి కలిసి వచ్చే వాడి యొక్క పరిస్థితిగా మనం చెప్పవచ్చు. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి వ్యయంలో కేతువు, అలాగే షష్టమ స్థానమునందు రాహువు, అలాగే షష్టమ స్థానమునందు గురువు యొక్క వక్రీకరణ, ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావము. ఇక్కడ శని కూడా వక్రీకరించే ఉన్నాడు. అయితే ఈ శని అర్ధాష్టమ శని యొక్క వక్రీకరణ అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతోంది. అందులో వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గురుబలం లేకపోవడం, గురువు వక్రీకరించి ఉండడం, వీళ్ళకి అనుకూలించే గ్రహాలుగా కానీ చూసుకుంటే రవి కుజులు వీళ్ళకి బాగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలించడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే లాభస్థానంలో కుజుడు వక్రీకరణ అనేది కుజుడు సంచారం అనేది ఎప్పుడైతే జరుగుతోందో వీళ్ళకి చాలా అంటే ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవడం, నూతన వస్తువులు కావచ్చు, అలంకార ప్రాప్తిక వస్తువులు కావచ్చు, లేకపోతే వస్త్రాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఏవైనా సరే వీళ్ళు నూతనంగా కొండం అనేది జరుగుతుంది. అలాగే ఏవైతే కొత్తగా ఏవైతే పనులు చేపడుతున్నారో ఆ పనుల్లో లాభాలు పొందడము, అలాగే ఆ పనుల ద్వారా దీనికి వీళ్ళకి మనసు చాలా ఉల్లాసంగా ఉండడం అనేది జరుగుతుంది. అది కూడా ఈ కుజుడు 11వ ఇంట్లో సంచారం వల్ల. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే రవి దశమస్థానంలో కూడా మంచి ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే రవి కూడా లాభస్థానంలోకి ఎప్పుడైతే వచ్చి కలుస్తారో, ఎప్పుడైతే కుజులు రవి యొక్క కలయిక ఎప్పుడైతే వీళ్ళకి 11వ ఇంట్లో జరుగుతుందో, అప్పుడు ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అదే అంటే కొంతమందికి చూడండి ఏ పని అనుకుంటే ఆ పని టక్మన్ అయిపోతుంది. అలాగా వీళ్ళకు కూడా ఈ యొక్క రవి కుజుల యొక్క సంచారం వల్ల వీళ్ళకి ఏ పని అనుకుంటే ఆ పని టకటక పూర్తవడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు బుధుడు యొక్క సంచారము, అలాగే గురువు వక్రీకరణ, ఇవన్నీ కూడా కాస్త చిన్న చిన్న ఉడుదుడుకులను ఇస్తాయి. అయితే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో ఆ పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి షష్టమ స్థానమందు రాహు యొక్క సంచారం మంచిదే కాబట్టి వీళ్ళకి శత్రుపీడ రుణపీడ అనేవి కూడా నెమ్మదిగా తగ్గడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇబ్బందికరమైన విషయాల నుండి కూడా బయటపడడం అనేది జరుగుతుంది. సంతాన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి కూడా అనుకూలమైన ఫలితాలే ఇక్కడ గోచరిస్తున్నాయి. ఉద్యోగం చేసేవాళ్ళు అయితే ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు అవ్వడము, దూర ప్రయాణాలు చేయడం, స్థానచలనం ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది ఉంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థిని విద్యార్థులకి అనుకూలంగా ఉంది, కానీ కాస్త కొంచెం కష్టపడాలి. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు కావచ్చు, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి, సినీ కళారంగాల్లో ఉన్న అందరికీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది ఈ రవి మరియు కుజుడు యొక్క వీటి వల్ల. అయితే ఇక్కడ అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఈశ్వర ఆరాధన చేయడం అనేది చాలా ఉత్తమమైన విషయంగా మనం చెప్పవచ్చు. అలాగే శనివారాలు ముఖ్యంగా వీళ్ళు నియమాలతో పాటించడం అంటే ఏకభుక్తం ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళు యొక్క అంటే ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.